హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లావణ్య. సో ఈ వీడియోలో నేనైతే వ్లాగ్ చేస్తున్నాను. సో ఇది వచ్చి ఈవినింగ్ రొటీన్ వ్లాగ్. నేను ఆఫీస్ అయితే నా ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసాను. సో నేను ఆఫీస్ నుంచి బయటకు వచ్చాక నాకు తెలిసిందన్నమాట, ఈ రోడ్ అంతా ఇలా తడిగా ఉంటే వర్షం పడిందని. నాకు కూడా తెలియదు వర్షం పడిందని, బట్ ఈ రోడ్ చూసాక అర్థమైంది. సో ఇంకా నేనైతే బస్ ఎక్కి రిటర్న్ ఇంటికి రూమ్కి వెళ్ళిపోతున్నాను. ఫైనల్లీ రూమ్కి అయితే రీచ్ అయిపోయాను. అంత ట్రాఫిక్లో ఎప్పుడు వెళ్తానో అనిపించింది. నేనైతే రూమ్కి వచ్చాకని చాలా టయర్డ్గా అనిపించింది. అసలు ఈరోజు వ్లాగ్ తీద్దామా వద్దా అని. నాకు రోజు ఇలాగే టయర్డ్గా ఉంటుందిలే, తీద్దాము అలా అని చాలా డేస్ నుంచి అనుకుంటున్నా. ఇప్పటికి వచ్చి తీయలేని ఈరోజు షూట్ చేసా. ఇంకా నేనైతే ఫస్ట్ టీ తాగాను. ఫస్ట్ నాకు కొంచెం రిలీఫ్ రావాలని టీ తాగాలని చెప్పి, ఇంకా ఆ తర్వాత అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఆఫీస్కి వెళ్ళాను కదా, ఆఫీస్కి వెళ్ళొచ్చని చెప్పి మేకప్ రిమూవ్ చేయడానికి ఈ ఫేస్ షాప్ నుంచి క్లెన్జింగ్ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను. అండ్ మనలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, మేకప్ వేయడం వల్ల మాకు పింపుల్స్ వచ్చేస్తున్నాయి అనుకుంటారు. మేకప్ వేయడం వల్ల పింపుల్స్ రావు, మేకప్ ప్రాపర్గా రిమూవ్ చేయకపోతే పింపుల్స్ వస్తాయి. సో మేకప్ ప్రాపర్గా రిమూవ్ చేయడం ఏంటి, మేము ఫేస్ వాష్ వాడుతున్నాం కదా అనుకోవచ్చు. ఫేస్ వాష్ ఒక్కటే వాడితే సరిపోదు. ఫేస్ వాష్ కన్నా ముందు ఇలా క్లెన్జింగ్ ఆయిల్స్ ఏమైనా రాసుకొని, అప్పుడు అది ఏం చేస్తుంది అంటే ఫేస్ మీద ఉన్న మేకప్ రిమూవ్ చేస్తుంది, డస్ట్ అంతా క్లియర్ చేస్తుంది. ఆ తర్వాత మనం ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. సో ఇలా డబుల్ క్లెన్జింగ్ అంటారన్నమాట దీన్ని. డబుల్ క్లెన్జింగ్ అంటే టూ టైమ్స్ క్లెన్స్ చేసుకోవడం. ఫస్ట్ వచ్చి ఆయిల్ బేస్డ్తో క్లెన్స్ చేసుకుంటాం, సెకండ్ వచ్చి ఇలా ఫేస్ వాష్ యూస్ చేస్తాం అన్నమాట. దీన్ని డబుల్ క్లెన్జింగ్ అంటాం. సో ఇలా డబుల్ క్లెన్జింగ్ చేయడం వల్ల మేకప్ అనేది ప్రాపర్గా రిమూవ్ అవుతుంది. ఇఫ్ మేకప్ ప్రాపర్గా రిమూవ్ అవ్వలేదనుకో, ఓపెన్ పోర్స్లో మేకప్ ఉండిపోయి స్కిన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో అలా ఉండకుండా ఉండడానికి ఇలా మనం ఫేస్ వాష్ కూడా యూస్ చేస్తాము, అండ్ క్లెన్జింగ్ ఆయిల్ కూడా యూస్ చేస్తాం. నేనైతే ఫేస్ షాప్ నుంచి యూస్ చేస్తున్నాను. ఈ క్లెన్జింగ్ ఆయిల్ అసలు జిడ్డుగా మన ఫేస్కి, ఇప్పుడు ఆయిల్ రాస్తే అది జిడ్డు జిడ్డుగా అయిపోద్ది, బట్ ఈ క్లెన్జింగ్ ఆయిల్ ఫేస్కి అసలు జిడ్డుగా అవ్వలేదు. మీరు వీడియో చూసినట్టయితే మీకు తెలుస్తుంది. అది మన స్కిన్లో డీప్గా ఉన్న మేకప్ని, దశని కూడా నీట్గా ప్రాపర్గా రిమూవ్ చేసింది. ఆ తర్వాత ఫేస్ షాప్ నుంచి ఫేస్ వాష్ యూస్ చేసా, ఇలా డబుల్ క్లెన్జింగ్ చేసుకున్నా. ఇప్పుడైతే నేను సిరం అప్లై చేస్తున్నాను, ఇది కూడా ఫేస్ షాప్ నుంచే. సో ఈ సిరం నేను అప్లై చేశాక నేనే షాక్ అయ్యానమాట. లైక్ నా ఫేస్ మీకు చూపిస్తాను ఎలా గ్లో అవుతుందో. నా పోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి నా ఫేస్ చాలా స్మూత్గా గ్లోయీగా కనిపిస్తుంది కదా. సో ఇవైతే నేను రీసెంట్గా కొరియన్ ప్రొడక్ట్స్ తీసుకున్నాను, మినీస్లో తీసుకున్నాను అనమాట. ఫుల్ సైజ్ కొనుక్కొని మనం అది యూస్ చేసి ఇన్ కేస్ మనకు ఆ ప్రొడక్ట్ పడకపోతే చెప్పలేం కదా. ఇలా మినీస్ అయితే మనకు సూట్ అయ్యిందా లేదా అని డైరెక్ట్గా మనమే యూస్ చేసి తెలుసుకోవచ్చు అని చెప్పి మినీస్ ట్రై చేశాను. బాగా వింటుంది కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, కొరియన్ స్కిన్ కే ప్రొడక్ట్స్ అని బాగా వింటున్నా, వాటి బెనిఫిట్స్ కోసం వింటున్నాను. అండ్ ఆ ప్రొడక్ట్స్ వాడితే ఇలా గ్లాస్ స్కిన్ టైప్ స్కిన్ ఉంటుందని బాగా విన్నాను. సో ఇవి విని నేను కూడా ట్రై చేయాలనుకున్నాను. బట్ కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎంత కాస్ట్ ఉంటాయో మన అందరికీ తెలుసు. సో కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అంటేనే కాస్ట్లీ. సో ఎలా అని ఆలోచించేటప్పుడు నాకు ఫేస్ షాప్లోనే మినీస్ లాంచ్ చేశారని తెలిసింది. సో ఫేస్ షాప్లో మినీస్ ఉన్నాయి కదా, ట్రై చేద్దాము. సో ఇవి ఏంటంటే మినీస్ అంటే పర్ఫెక్ట్ అనిపించింది. లైక్ ఇలా కొత్తగా ఏమైనా ట్రై చేయాలనుకుంటే మినీస్ చాలా పర్ఫెక్ట్, ఎందుకంటే అవి మినీస్ కాబట్టి కాస్ట్ కూడా తక్కువే ఉంటాయి, కాస్ట్ ఎక్కువ ఉండవు. ఇప్పుడు మనకు కాస్ట్ ఎక్కువ ఉంటే ఇంత కాస్ట్ అని ఆలోచించాలి. కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు అది మనకు పెద్ద మ్యాటరే కాదు. అండ్ మనం ఒక కొత్త ప్రోడక్ట్ ట్రై చేస్తున్నప్పుడు ఫుల్ సైజ్ కొనేసి, అండ్ దట్టు ఏమైనా కొంచెం కొరియన్ ప్రొడక్ట్స్ అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, అది ఫుల్ సైజ్ అంటే ఇన్ కేస్ అది మనకు సూట్ కాకపోతే అలా ఏమైనా అయితే మనకు అంత అమౌంట్ వేస్ట్ అయిపోద్ది. మినీస్ ఏంటంటే ఒక ప్రొడక్ట్ వాడి అందరి స్కిన్ టైప్స్ ఒకలా ఉండవు. సో మన స్కిన్కి అది సెట్ అయిందా లేదా మనకే తెలుస్తుంది మినీస్ అనేవి. అండ్ ఒక కాస్ట్ కూడా ఎక్కువ ఉండవు కాబట్టి ఒక బెనిఫిట్ మాట. సో అందుకని చెప్పి నేను ఇంకా ఫేస్ షాప్లోనే మినీస్ లాంచ్ అయితే ఇంకా మినీస్ ఫేస్ షాప్లో ఉన్న అన్నీ తీసుకున్నాను. ఎందుకంటే కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎవరు కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడాలనుకోరు, ఎవరికి గ్లాస్ స్కిన్ రావాలనుకో ఉండదు. సో నేను కూడా అలాగే అని చెప్పి ఫేస్ షాప్లో నుంచి ఆల్మోస్ట్ 8 to 9 ప్రొడక్ట్స్ తీసుకున్నాను. అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. సో అవి నాకు తెలీదు ఈ క్యామ్లో నా ఫేస్ ఎలా క్యాప్చర్ అవుతుందో, బట్ బయట మాత్రం సీరియస్లీ నేను చాలా ప్రొడక్ట్స్ బాగుంటే బాగున్నాయని చెప్తాను. బట్ ఇది చూసారా, ఓవరాల్ ఫేస్ గ్లో అవుతుంది. నా ఫేస్ మీద లిటరలీ నథింగ్, సిరం మాయిశ్చరైజర్ రాసుకున్నా ఇంకా పడుకోకపోవడమే తినేసి. బట్ నా ఫేస్ ఎలా గ్లో అవుతుందంటే సమ్ స్ట్రోక్ క్రీమ్ రాస్తే ఆర్ హైలైటర్ వేస్తే ఎలా గ్లో అవుతుంది. మనం స్ట్రోక్ క్రీమ్ ఆర్ హైలైటర్ రాస్తే ఓన్లీ చీక్ బోనే హైలైట్ అవుద్ది. మీరు చూసినట్టయితే నా ఓవరాల్ చీక్, నా నోస్ కూడా షైన్ అవుతుంది. ఫేస్ మొత్తం
గ్లోయీగా ఉంది కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. అందుకే కదా అందరూ గ్లాస్ స్కిన్ అంటారు. మీ క్యామ్లో ఇక్కడ ఎలా మీన్స్ క్యాప్చర్ అవుతుందా లేదా ఈ గ్లో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం లైక్ ఇంటర్నల్ గ్లో కనిపిస్తుంది. కొన్ని ప్రొడక్ట్స్ గ్లో ఇస్తాయి బట్ ఇంత గ్లో, ఓ మై గాడ్, నాకైతే చాలా బాగా నచ్చింది. ట్రస్ట్ మీ, మీరు కూడా ఈ మినీసే కాబట్టి ఎక్కువ కాస్ట్ ఉండవు అండ్ మీరు కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడితే మీకు నేను చెప్పేదానికంటే మీరు కొనుక్కొని యూజ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తే మీరు ఓకే నోటీస్ చేస్తున్నాం అనిపించచ్చు. మీరు కూడా డెఫినెట్లీ వాడితే మీరే వచ్చి నాకు కామెంట్ చేస్తారు రిజల్ట్ ఉంది అని చెప్పి. నా ఫేస్ ఓవరాల్ ఫేస్ షైన్ అవుతుంది. యూ కెన్ సీ ఫోర్ హెడ్, చిన్, చిక్ బోన్, లైక్ దిస్ ఈజ్ న్యాచురల్ గ్లో. చాలా బాగా నచ్చాయి. చాలా లైక్ ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ లాగా, ఫస్ట్ ఇంప్రెషన్కే నాకు ఇంత డిఫరెన్స్, ఇంత ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చాయి. చాలా బాగా నచ్చాయి. బట్ మీరు కూడా ట్రై చేయండి, కంప్లీట్లీ వర్త్ అనిపిస్తుంది. మీరు ట్రై చేయడంలోని మీ మనీ వేస్ట్ అయింది అనిపించదు. లావణ్య మాకు బాగా లైక్ కరెక్ట్గా షేర్ చేసింది కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్రొడక్ట్స్ అని మీరు కూడా డెఫినెట్లీ ఫీల్ అవుతారు. అండ్ స్కిన్ కేర్ తీసుకున్నాక ఇంకా నేనైతే డిన్నర్కి ప్రిపేర్ చేసుకున్నాను. నేనైతే ఈసారి ఎగ్ ఉక్కూరు చేసుకుంటున్నాను. కొంచెం బేగా ప్రిపేర్ అయిపోద్ది కదా, ఈజీగా అయిపోద్ది. నాకు కూడా ఈరోజు ఏమో కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది, సో అంత బేగా తినేసి పడుకోపోదామా అని నేనున్నాను. సో ఇంక ఇలా అవ్వాలంటే ఇదైతేనే ఈజీగా అవుద్దని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా అది కుక్ అయ్యేలోపు మెయిన్ వెల్ నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. ఒక ముందు రోజు క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ డే నాకు పెద్దగా పని ఉండదు, ఆఫీస్కి కూడా వెంటనే నీట్గా ఉంటుంది కాబట్టి అన్నీ వెంటనే వెంటనే వండుకొని ఆఫీస్కి వెళ్ళిపోవడం కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి ఒక పక్క కుక్ చేస్తూ ఇంకో పక్క అంతా క్లీనింగ్ అంతా స్టార్ట్ చేసుకున్నాను. అండ్ గిన్నెలవి ఉంటాయి కదా, అవన్నీ కూడా తోముకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు తోముకోపోతే మార్నింగ్ లెగ్స్ అయితే నేనే తోముకోవాలి, మార్నింగ్ హడావిడి అయిపోద్ది అని చెప్పి. ఇంకంతా క్లీనింగ్ అంతా నైటే పెట్టుకుంటాను ఎప్పుడూనా ఇంట్లో ఉన్న క్లీనింగ్ అంతా. ఎందుకంటే ఇప్పుడు అయిపోతే నెక్స్ట్ డే నేను ఒక్కొక్కసారి నైట్ టైం ఎడిటింగ్ చేస్తాను, లేదంటే నైట్ టైం ఇలా క్లీనింగ్ చేసుకొని పడుకోపోయి మార్నింగ్ లెగ్స్ ఎడిటింగ్ అలా చేస్తాను. సో నాకు టైం అలా మేనేజ్ చేసుకోవాలి కాబట్టి ఇలా చేసుకుంటూ ఉంటాను. ఇంకా నేనైతే డిన్నర్ కూడా అయిపోయింది అండ్ ఇప్పుడైతే ఒక టాపిక్ కోసం మాట్లాడదాం అనుకుంటున్నా. మీరందరూ నా కమెంట్స్లో సన్నత వస్తుంది అంట కదా, సన్నత ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. ఈవెన్ సన్నత కూడా నాకు చెప్పింది, నన్ను కూడా చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు వెళ్తావు ఎప్పుడు వెళ్తావని. సో సన్నత అయితే వస్తుంది, ఈ వీకెండ్కే సన్నత వచ్చేస్తుంది. ఈ సాటర్డే సండేకి బెంగళూరు వస్తుంది అన్నమాట. సో నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను, ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్కదాన్నే, సో పని అనే కాదు ఒక్కదాన్నే, సమ్టైమ్స్ మనకు బోర్ కొడుతుంది, సమ్టైమ్స్ ఎక్కడికైనా వెళ్తే ఒకళ్ళు ఉంటే బాగున్ను అనిపిస్తుంది. నేనైతే సింగిల్గా ఉంటున్నా కాబట్టి ఇక్కడ నా నియర్ బై కూడా ఫ్రెండ్స్ ఎవరూ లేరు. సో నేను ఒక్కదాన్నే సన్నత ఉంటే, ఇప్పుడు షాపింగ్కి వెళ్ళినా నేను ఒక్కదాన్నే షాపింగ్కి, ఇప్పుడు గ్రాసరీస్ అవి కొనడానికి వెళ్తా ఒక్కదాన్నే బోర్ కొడుతుంది. అదే సన్నత ఉంటే ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళి బాగుంటుంది కదా ఒక తోడు ఉంటే. సో అలా సన్నత వస్తుంది కాబట్టి నేను చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాను. సన్నత అయితే ఈ వీకే వచ్చేస్తుంది. సన్నత వీకెండ్ సాటర్డే సండే సంథింగ్ వస్తుంది. సో మీకైతే నేను అప్డేట్ ఇస్తాను. సన్నత వచ్చాక నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు వరకు నేను బెంగళూరులో ఉన్నా అన్నమాట, కానీ అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు బెంగళూరుని, ఎక్కడికి పెద్దగా వెళ్ళను. ఫస్ట్లీ నేను ఒకదాన్నే అండ్ సెకండ్లీ నా ఫ్రెండ్స్ ఒక డిఫరెంట్, ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్. సో నేను వెళ్దామన్నప్పుడు వాళ్ళ మూడ్ ఆఫ్ ఉండొచ్చు, వాళ్ళకి వెళ్ళాలనిపించవచ్చు, వాళ్ళు ఓకే ఉన్నప్పుడు నాకు అవి నచ్చవు అండ్ నేను ఒక ప్లేస్ అంటే వాళ్ళొక ప్లేస్. సో అలా కొంత మైండ్ సెట్ సెట్ కాక బెంగళూరు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఒక్కదాన్ని అని ఒక రీజన్, ఒకదాన్ని ఏమి వెళ్తాను ఏమి వెళ్ళి చూస్తే చూసినా అంత ఎంజాయ్మెంట్ అనిపించదు. సో ఈసారి సన్నత వస్తుంది కాబట్టి సన్నత నేను కలిసి మొత్తం బెంగళూరు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. మరి మొత్తం కాదు బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ అంతా చూద్దాం అనుకుంటున్నాము. సో మేము ఏమైనా బెంగళూరు ఏమైనా న్యూ ప్లేసెస్కి వెళ్ళినా ఏమైనా విజిట్ చేసినా ఏమైనా ఉన్నా మీకు బ్లాగ్స్ ద్వారా ఇది ప్రతి ప్లేస్ అప్డేట్ ఇస్తాము. మీరు కూడా మాతో పాటు బెంగళూరుని చూడండి అండ్ అలా ఏమైనా బెంగళూరు ఎక్స్ప్లోర్ చేద్దాము, ట్రిప్స్ అవి వెళ్దాము. నేను బెంగళూరుకి వచ్చి 3 ఇయర్స్ అవుతుంది కానీ ఏ ట్రిప్ వెళ్ళలేదు. వెళ్ళానంటే టెంపుల్స్ ట్రిప్ వెళ్ళాను మా కొలీగ్స్తో, అదర్ దెన్ దట్ ఎక్కడికి వెళ్ళలేదు. సో ఈసారి ట్రిప్స్ వెళ్దాము, మొత్తం సిటీలో ఉన్న ప్లేసెస్ అన్నీ చూద్దాము, బెంగళూరు సిటీని చూపిద్దాం అనుకుంటున్నాం. అండ్ ఆల్సో మీరు ఛాలెంజెస్ ఇప్పటి నుంచే చాలామంది కమెంట్స్ పెడుతున్నారు, ఈ టైప్ ఆఫ్ ఛాలెంజ్ చేయండి. ఒకళ్ళు అయితే బెలూన్ ఛాలెంజ్ అంటే లైక్ ఇద్దరం బెలూన్స్ పెట్టుకొని ఎవరు ఎక్కువ బ్లో చేస్తారో ఛాలెంజ్,
డిఫరెంట్గా అనిపించింది, ఫన్నీగా అనిపించింది. సో నోట్ చేసుకున్నా సనుతో వచ్చాక ఈ బెలూన్ ఛాలెంజ్ చేద్దామని. సో మీరేమైనా మా ఇద్దరి నుంచి ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఆర్ ఈ టైప్ ఆఫ్ ఛాలెంజెస్, ఎనీ టైప్ ఆఫ్ వీడియోస్ మీరు ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది, లేదా మాకు తెలియదు కదా మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ ఎక్స్పెక్టింగ్ అని. మేము అనుకున్న మేము చేస్తాము. సో మీరు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, మీరు అనుకున్న వీడియోస్ మేము అనుకున్న వీడియోస్ అన్నీ చేస్తాము. సో ఎప్పుడు వస్తుందా ఈ టైప్ ఆఫ్ వీడియోస్ ఎప్పుడు చేద్దామని నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఎందుకంటే సనుతో వస్తే చాలా ఫన్నీ, మా ఇద్దరు మైండ్ సెట్స్ ఒకటే. చిన్నప్పటి నుంచి నా ఇద్దరికి ఒకలాంటి మూవీసే నచ్చుతాయి, ఇద్దరికి ఒకలాంటి టైప్ ఆఫ్ మోడల్స్ డ్రెస్సెస్ అవని ఆర్నమెంట్స్ అవని అలాంటివి నచ్చుతాయి. సో మా ఇద్దరు వైబ్ బాగుంటుంది, మేమిద్దరం కలిసామంటే ఫన్, ఏదో ఒకటి ఖాళీగా అయితే ఉంటాము, ఏదో ఒకటి చేస్తాము. సో నాకు సమ్టైమ్స్ నాకు సన్నిహితకి చాలా ఏజ్ గ్యాప్ ఉన్నా మా ఇద్దరి మధ్య బాండింగ్ బాగుంటుంది. చిన్నప్పటి నుంచి కొట్టుకుండి వాళ్ళం, తిట్టుకుండి వాళ్ళం, ఎంత కొట్టుకున్నా కూడా ఒక బాండ్, ఏదైనా ఒక పని చేసేటప్పటికి ఇద్దరం ఆ టైంకి మేము కొట్టుకున్నవన్నీ మర్చిపోయి కలిసిపోతాము. సో అలా ఉంటుంది. అండ్ ఈవెన్ సన్నిహిత ఇక్కడికి వస్తుంది కదా, మా ఇంట్లో అందరూ ఏమనుకుంటున్నారంటే వీళ్ళిద్దరూ ఇంకా కొట్టేసుకుంటారు అంటే, లైక్ కొట్టుకుంటాం కదా అక్క చెల్లెళ్ళు అన్నాక. సో కొట్టేసుకుంటారు, ఇప్పుడు ఎవరు ఉంటారు వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఆపడానికి, ఓనర్ వస్తాడేమో అని జోక్స్ వేసుకుంటున్నారు. బట్ ఇట్స్ ఓకే, కొట్టుకుంటాం కలిసిపోతాం అక్క చెల్లెళ్ళు అన్నాక ఇవన్నీ కామనే. బట్ కొట్టుకున్నా తిట్టుకున్నా ఎంతైనా అక్క చెల్లెళ్ళమే కదా, ఆ వైబ్ వేరు, ఆ ఎంజాయ్మెంట్ వేరు. సో వెయిటింగ్, సన్నిత అయితే ఇక్కడికి బెంగళూరు రాగానే ఫస్ట్ లవ్ మీ సమ్ వైష్ణవి చైతన్య సంథింగ్, వైష్ణవి చైతన్య అది మూవీ ఉంది కదా, సో ఆ మూవీ వస్తుంది. నేను ఇలా వస్తున్నా కదా, నెక్స్ట్ డే రిలీజ్ అవుతుంది, మనం నెక్స్ట్ డే మూవీకి వెళ్ళిపోవాలి. సన్నిత అయితే చాలా ప్లాన్గా వస్తుంది, లైక్ ఇలా మూవీ ఫస్ట్ మూవీ అంటుంది చూద్దాం. మేమైతే బెంగళూరు ఎక్స్ప్లోర్, నేనేమనుకుంది అంటే బెంగళూరు ఎక్స్ప్లోర్ చేద్దాము, చూపిద్దాం ఇన్ని, లైక్ మీరు అందరూ నన్ను అడిగారు కూడా బెంగళూరు ఎక్స్ప్లోర్ చేయమని. ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్తే బాగోదు, సమ్ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటే కొంచెం నాకు బాగుంటుంది. సో ఇప్పుడు సన్నిత వస్తుంది కాబట్టి బెంగళూరు ఎక్స్ప్లోర్ చేస్తాము, మీకు డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ ఇస్తాము. విఆర్ లైక్ విఆర్ ఎగ్జైటెడ్, ఐఎమ్ సో ఎగ్జైటెడ్ సన్నిత వస్తుంది. సో యా, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉంది చెప్పండి. దిస్ ఈజ్ లైక్ ఫస్ట్ టైం నేను ఇలా రొటీన్ చేయడం, నేను ఇంకా ప్రాపర్గా లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ కాబట్టి ఇంకా అప్కమింగ్స్లో ఇంకా ప్రాపర్గా ఇంకా నీట్గా చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, టిల్ దెన్ బై బై.